Okkoka Paatesi. Nootokka Paatalu Pustakanga Vesi. Ee Sandarbhanga Aa Pustaka Avishkaranam Cheyadam Anedi. Telangana Poratam Sadhinchinatuvanti Telangana Rashtra Vijayanni Aa Vijayamlo Paata Patra. Oka Rakamga పాట ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధన సాధ్యమైంది అనే విషయాన్ని చాటానికి ఈ వేదిక ఇలా ఈ కార్యక్రమం చేసినట్టున్నాను. తెలంగాణ వచ్చిందని రేడియోలో టీవీలో ప్రకటన రాగానే నా మనోరాలు స్వేచ్ఛ పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా, పోరుచాలి గాణమా, కోట్లాది ప్రాణమా అని గద్దరణ రాసిన పాట, ఆ పాట భయపడే తెలంగాణ ఇచ్చారు కదా అని ఐదేళ్ల పాప నాకు అన్నాడు. అప్పుడు రాత్రి 9-10 గంటలు అవుతారు. నేను వెంటనే గద్దరణకి ఫోన్ చేసి నా మనవరానికి సంగతి అన్నా. చరిత్ర పిల్లల నోటితోనే రికార్డు అవుతుంది. పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ వాళ్ళ అవకాశవాదాలతో వాస్తవాలు చెప్పకపోయినా పిల్లలు మాత్రం నిష్కలంకంగా చెప్తారు. అందువల్ల నా జీవితం ధన్యమైంది, మీ బిడ్డని ఆశీర్వదిస్తున్నాను. ఎందుకు ఈ మాట ఇక్కడ చెప్తున్నానంటే, చాలామంది మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధనలో పాట కీలకమైన పాత్ర వహించింది. అది సత్యం అని కేవలం ఒక కత్తిరణ పాటకే నేను ఈ ప్రస్తావన చేర్చాను. ఇక్కడ ఉన్నాడు ఊరాంజీ ఉన్నాడు, ఇక ఇంత ముందు పాడిన పాటలు చేతులు అంతా ఉన్నాయి. అందరి పాటలు కలిసి పాట ఈ పాటలు సాధించిన విజయం. కారణం కూడా ఏంటంటే, మాలాంటి వాళ్ళం అస్థిత్వ ఉద్యమాన్ని నిర్వహించే దాంట్లో భాగంగా కులాస్థిత్వ ఉద్యమం, ఆదివాసీ అస్థిత్వ ఉద్యమాలు చేస్తున్నప్పుడు మా తండలో మహారాజ్యం, మా అడిలో మహారాజ్యం, మా తెలంగాణలో మహారాజ్యం అనే మూడు నినాదాలు ఒక్కసారి వచ్చాయి. ఈ నినాదాలు పాటలుగా రూపొందించడంలో మరి తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ వీళ్ళందరూ నిర్వహించిన పాత్ర చిన్నది కాదు, పెళ్ళి అని అందరూ. అయితే అప్పుడు వేసిన పోస్టర్లు నాకు బాగా గుర్తు. తెలంగాణ సంస్కృతిలో పాట ఒక భాగం ఎట్లా వేసినప్పుడు జానపదుల బొమ్మలు గద్దరణ బొమ్మ కూడా వేయడం జరిగింది. కొమ్మల భీమం ఇలా పోరాటం గురించి వేయడం జరిగింది. అందుకని నేను ఎక్కువ సమయం తీసుకోను. రెండే రెండు మాటలు, తెలంగాణ జీవితంలో పాట ఒక భాగంగా ఉంది. అది పోస్టర్తో పోల్చినప్పుడు, మిగతా ప్రాంతాలతో పోల్చినప్పుడు ఆ ప్రత్యేకమైన తేడా కనిపిస్తుంది. అందువల్లనే తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం కూడా పాట రూపం తీసుకుంది. తెలంగాణ ఉద్యమంలో పాట ప్రముఖ పాత్ర వహించింది. పాటే తెలంగాణను సాధించిందంటే అత్యుక్తి మాత్రమే కాదు. ఇంకొక మాట, మా కంఠశాల అశోక్ గారు ఒక వ్యాసం రాస్తూ ప్రతిదానికి తెలంగాణకి పోస్టాంధ్ర వరుస పెట్టుబడిదారులు అడుగుపడతా ఉన్నారు, తెలంగాణ వచ్చినా కూడా అడుగుపడతా ఉన్నారు. బహుశా ఇది మరి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సామ్రాజ్యవాదులు దేశాన్ని ఖాళీ చేసి డీకాన్వైట్ చేసి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు వెళ్ళిపోయినా కానీ కంట్రోల్ ఆధిపత్యం ఈ దేశాన్ని ఉండేటట్టు ఎట్లా కొనసాగిస్తున్నారో అట్లనే ఇప్పుడు కూడా వరుసాంధ్ర పెట్టుకున్నారు తెలంగాణ మీద ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు అని ఒక గొప్ప కోరిక తీసుకొచ్చారు. ఆయనకు అభినందనలు. అయితే ఇంకా తెలంగాణ మీద ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు, వాళ్ళు పోయినా కానీ వేధిస్తూనే ఉన్నారు అనే ఒక ఆంధ్ర ప్రాంతంలో పుట్టిన మాలాంటి వాళ్ళు ఆ వేధించే వాళ్ళు చేస్తారు. తెలంగాణ జై తెలంగాణ అంటే తెలంగాణ చేపట్టే సామాజిక జయాంధ్రాన్ని ఉద్యమాన్ని సానుభూతిగా సంఘీభావంగా నిర్మించిన పాత్ర నిర్వహించాం. ఈ కోరిక లేకుండా రాయలసీమలో పాటలు పడాలి, దగ్గరన్న అక్కడ పాటలు పడాలి, మొత్తం దేశం అంతా పాడాలి. కానీ తెలంగాణ ప్రజాస్వామిక ఉద్యమైనప్పుడు ఈ ప్రజాస్వామిక ఉద్యమాన్ని తెలంగాణలో పుట్టిన గాయకులు పాట పాడతారు,
Selangana, itra pranta, itra pranta, lopitnuvalu, I prajasthavu, chivali, sanhivavu, chivalu, a sanhicha, nandicharu, andhikani, apunki, kauravu, kauravu, vandu, vandu, itamandi, Telangana, vandu, maatnadi, tarvata, okka, simandri, nunchi, kuda, Telangana, sanhivavu, kavitam, paata, kuda, undi, ne, okka, maata, cheppadaniki, nenu, avakasam, adiganu, kavali, kondalani, kavita, sanchalanam, paatalu, andulo, bhagam, tisukuravadam, jarigindi. రాష్ట్రాలు కుండలైన కావుకొత్త ఒకటి ప్రాంతాల్లో అయిన ప్రజలకి నేను చెప్పడానికి సందేశాలు తీసుకురావడం జరిగింది. అలాగే తెలంగాణ వ్యతిరేకంగా కొమ్మంగారు ఉద్యమం ఉద్యమం వస్తుంటే తెలంగాణ ఉద్యమం సహజంగా వచ్చే తొలిపోటు కూత లాంటిది. తెలంగాణ ఉద్యమం సహజంగా వచ్చే తొలిపోటు కూత లాంటిది. సీమాంధ్రలో వచ్చే సమీకరణ ఉద్యమం మాత్రం తీస్తే మాత్రమే మోగే అలానే మోత లాంటిది అని అక్కడికి పోతున్నారు. ఆ పుత్రమోత్సవాన్ని నిరసిస్తూ సంగీవ ఉత్సవాన్ని మేము అక్కడ కష్టపడి జయపాలయం జరిగింది. అందువల్ల ఇక్కడ పాట ప్రాధాన్యత ఇస్తూనే ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. భాగంగా నల్గొండ జిల్లాలో రామనగర మోదూరు ప్రాంతంలోనే పదిహేడు పనిచేశారు. అప్పటికి ఒక ఉద్యమం నిర్మించి పంపించారు మా ఉద్యమ నాయకులు మనం. అప్పటికి మన యమునక్క అప్పుడప్పుడే పాటలు పాడుతూ సాంస్కృతిక ఉద్యమంలో పాల్గొంటూ వస్తున్నారు. రామనపేట నలుగురు ప్రాంతాల్లో పాటలు పాడిస్తారు. నేను అప్పుడు పనిచేస్తూ ఉండేవాడిని అక్కడ. రాయిబాయి అనే గ్రామంలో ఆ ఊరి పేరు రాయిబాయి. నేను పోయి అడిగాను మీ ఊరికి ఏ పేరు వచ్చిందని. ఒక రెండు చరణాలు వినిపించేసి ముగిస్తారు. బావులంటే బావులాలే, బావులతో బతుకులాలే, బావులంటే బావులాలే, బావులతో బతుకులాలే, బావులని బతుకలు అని అంటున్నాను. నాలుగు చరణాలు ఉన్నాయి. ఇది ముప్పై పాదం. బావులంటే బావులాలే, బావులైన బతుకెల అనే సమస్య చరకాలంటే చరకాలే, తిరుగునే చరకాలే, తిరిగేదే చరకల అంటున్నాను తెలంగాణ. కంచేలంటే కంచేలాలే, కంచలకి కొంచేమాలే, కంచేలే చరకల అంటున్నాను తెలంగాణ. ఎదువులంటే ఎదువులాలే, అట్టాలంటే ఎదువులాలే, చెప్పదలుచున్నది ఏంటంటే ఇప్పుడేదో భాగంగా తెలంగాణలో పనిచేసిన తెలంగాణలో ఉన్న ప్రాంతీయ సమస్య ఇక్కడ బావులేకపోతే వర్షాలు లేక కాలువలు లేక మరి తెలంగాణ అభివృద్ధి చెందే దారి లేక దారి కోసం ఎదురు చూస్తున్న వాతావరణాన్ని అలాగే నేను రికార్డ్ చేశాను. ఆ తర్వాత వచ్చిన తెలంగాణ ఉద్యమంలో అందుకే కొనసాగిస్తూ పాల్గొన్నాను సంగీభావంగా. ఈ రోజున ఒక్క చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. నేను ఈ పాట వెళ్ళినప్పుడు అక్కడ జానపదం ఏం తీసుకొని కట్టాను. అట్లాగే